హాయ్ హలో ఫ్రెండ్స్ ఒన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాపుల్స్ లాంటి అనేట్యూబ్ ఛానల్ అయినా మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది వాట్ ఏ డే ఫ్రెండ్స్ సో మనం చూసిన మూవ్ ఎక్స్ప్లోజివ్ మూవ్ అనమాట అండి ఒక్కసారిగా ఓవర్ నైట్ సెంటిమెంట్ మారిపోవడం జరిగింది ఎప్పుడైతే జీడిపి డేటా అది రిలీజ్ అవ్వడం జరిగిందో సో చాలా ఆప్టమిస్టిక్గా సో మార్కెట్ రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట అండి సో మీరు అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా నిన్న ముందు రోజు బేరిషన్ గల్ఫ్ కంప్లీట్ క్యాండిల్ తర్వాత నిన్న యాక్షన్ తర్వాత వీక్నెస్ ఉంది టూ వర్డ్స్ ట్రెండ్ లైన్స్ కూడా మనం రాజేయడం జరిగింది మేబీ ఆ లెవెల్స్ టెస్ట్ చేయొచ్చేమో అనుకోవడం అనమాట అండి సో ట్వంటీ వన్ సెవెన్ హండ్రెడ్ లెవెల్స్ బట్ కానీ సో ఎప్పుడైతే లైక్ జీడీపీ డేటా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రావడం జరిగింది అండ్ జిఎస్టీ కలెక్షన్స్ లక్ష అరవై ఐదు వేల కోట్లు అంటే యాక్చువల్గా సమ్ ఎయిటీన్ పర్సెంట్ జంప్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ సో ఇలాంటి చాలా చాలా ఆప్టిమిస్టిక్ డేటా వస్తుంది ప్లస్ ఐఐపీ డేటా లైక్ ఇవన్నీ కూడా ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అబౌ సంథింగ్ లైక్ దట్ సో ఓవరాల్ గా సో ఆల్ ఎకనామిక్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ అన్ని వచ్చేసరికి డెఫినెట్ గా ఆ ఇంపాక్ట్ ఉంటుంది కదండి రియాక్షన్ చాలా వండర్ఫుల్ పాజిటివ్గా మళ్ళీ మార్కెట్ సెంటిమెంట్ ఒక్కసారిగా రాత్రికి రాత్రి మారిపోవడం జరిగిందనమాట అండి సో ఎక్స్ట్రీమ్ బుల్లిష్గా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట అండి యూఎస్లో కూడా ఇన్ఫ్లేషన్ అది కంట్రోల్ అవుతుంది కాబట్టి అవన్నీ కూడా దే ఆర్ ఆల్ అదర్ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూటింగ్ అనమాట అండి సో ఓవరాల్గా నిన్న కూడా యూఎస్ మార్కెట్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వడం జరిగింది సో మన మార్కెట్స్లో కూడా ఆ మొమెంటం అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి సో వెల్ మన ఇండియా ఎస్పెషల్లీ తీసుకుంటే ఇన్ఫ్లేషన్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆర్బీఐ ఏదైతే రేంజ్ ఉందో ఫోర్ టు సిక్స్ పర్సెంట్ అప్పర్ రేంజ్ ఉంది కదండి సో విత్ ఇన్ ద రేంజ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంటా కైండ్ ఆఫ్ జీడిపి గ్రోత్ అండ్ ఎర్నింగ్స్ గ్రోత్ అనేది ఇట్స్ ఏ గుడ్ సైన్ అనమాట అండి ఎనీహ్ సో కొంచెం డీటెయిల్గా రేపు మండే లైవ్ స్ట్రీమ్లో మనం డిస్కస్ చేద్దాం అనమాట అండి సో మార్కెట్ క్యాపిటల్ జీడిపి ఎంత ఉంది సో పిఈ ఎంత ఉంది సో గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఇంకా ఇయర్ ఎండ్ రిజల్ట్స్ అవి కూడా ఉంటాయి కదా మనకి మంత్ ఎండ్ అయిన తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఎండ్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ గోయింగ్ ఫార్వర్డ్ పీఈ ప్రొజెక్షన్స్ అవి ఎలా ఉండొచ్చు గ్రోత్ ఆస్పెక్ట్ ఎలా ఉంటుంది అవన్నీ కొంచెం డీటెయిల్గా మోస్ట్లీ మండే సెషన్లో కొన్ని టాపిక్స్ నేను కవర్ చేస్తాను అనమాట ఫ్రెండ్స్ రైట్ అయితే ఈరోజు మీరు చూడచ్చు అనమాట మాట అండి నేను లాస్ట్ టైం చెప్పినట్టుగా మీకు సో నిఫ్టీ న్యూ లైఫ్ టైమ్ అనేది ఐదు వందల సార్లు రికార్డ్ అయిందని చెప్పి సో ఒక రైట్ ఫండ్ మేనేజర్ ఒక ఆయన షేర్ చేశారండి మీతో నేను షేర్ చేశాను కదా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు నేను ఓకే సో ఆయన చెప్పినట్టుగా వన్స్ అగైన్ మళ్ళీ అగైన్ న్యూ లైఫ్ టైమ్ హై అని అండి ఈ మధ్య కాలంలోనే మనం చూసాం చాలా సార్లు న్యూ లైఫ్ టైం హై న్యూ లైఫ్ టైమ్ హై రికార్డ్ అవ్వడం జరిగింది సో దిస్ ఇస్ అనదర్ న్యూ లైఫ్ టైమ్ హై అనమాట డబల్ టూ త్రీ ఫైవ్ త్రీ రైట్ సో ప్రీవియస్గా మనం అనుకున్నాం జస్ట్ షై అవే ఫ్రమ్ ట్వంటీ టు త్రీ హండ్రెడ్ పాయింట్స్ ఒక రెండున్నర పాయింట్లో మిస్ అయిందని చెప్పి నేను చెప్పాను కదా ఇరవై రెండు వేల రెండు వందల తొంభై ఏడు పాయింట్ ఫైవ్ జీరో అనమాట అండి ప్రీవియస్ హై అయితే ఇప్పుడు కొత్త హై అనమాటండి దట్ ఈజ్ డబల్ టూ త్రీ ఫైవ్ త్రీ రైట్ సో ఇరవై రెండు వేల మూడు వందల యాభై మూడు దగ్గర సో నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది అండ్ విత్ డీసెంట్ వాల్యూమ్స్ అనమాట అండి అబవ్ ఎవరేజ్ వాల్యూమ్స్ రికార్డ్ అవ్వడం జరిగింది సో ఓవరాల్గా టూ వర్డ్స్ ట్వంటీ త్రీ థౌజండ్ ఏదైతే నేను రేంజ్ ఈ డ్రాయింగ్ యొక్క రేంజ్ మనం అనుకుంటున్నామో సో దట్ ఈస్ మేబీ ఇంత కార్డ్స్ అన్నట్టు కనిపిస్తున్నారు ఈ మొమెంటం కంటిన్యూ అయితే సో కమింగ్ వన్ ఆర్ టూ వీక్స్లో మేబీ ఆ ట్వంటీ త్రీ థౌసండ్ లెవెల్స్కి వెళ్తుందేమో వీల్ వెయిట్ అండ్ వాచ్ రైట్ సో ఏదైనా అల్లెస్ అదర్వైజ్ ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చి మళ్ళీ దీనికి కాల్ బట్టు కిందకి లాగేకుండా ఉంటే సో ప్రస్తుతానికి అయితే మాత్రం సో ట్రెండ్ చాలా బుల్లిష్గా కనిపిస్తుంది అనమాట అండి రైట్ అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ అండి ఏదైతే ట్రెండ్ లైన్ ఉంది ట్రెండ్ లైన్ టచ్ అవ్వచ్చు అనుకున్నాం బట్ కానీ సో టచ్ కాదు కదా అసలు రైట్ సో అన్స్టాపబుల్ కంప్లీట్ మారుబో క్యాండిల్ ఎక్స్ట్రీమ్ బుల్లిష్ అని చెప్పాలండి అంటే ఓపెనింగ్ హై అంటాం అనమాట ఓపెనింగ్ సారీ ఓపెనింగ్ లో అనమాట అండి అంటే ఓపెనింగ్ దగ్గర నుంచి సో ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా ట్రమండస్ క్యాండిల్ అనేది ఒక ఫుల్ బాడీ గ్రీన్ క్యాండిల్ అనేది సో బ్యాంక్ నెఫ్టీలో మనం విట్నెస్ చేయడం జరిగింది అయితే ట్రేడింగ్ వ్యూ కొంచెం ఇబ్బంది పెట్టిందండి ఈరోజు యాక్చువల్ గా వన్ ల్యాక్ ఇంట్రాడే ప్రాఫిటబుల్ వచ్చి పొటెన్షియల్ ఉన్న డే అనమాట అండి బట్ కానీ అన్ఫార్చునేట్ ట్రేడింగ్ యూ డేటా అప్డేట్ అవ్వలేదు అండి సో జనరల్గా సిరీస్ మారినప్పుడు సో కొంచెం ఇబ్బంది పడుతుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో అడ్జస్ట్ అవుతూ ఉంటుంది బట్ కానీ ఇవాళ యాక్చువల్గా ట్వెల్వ్ థర్టీ దాకా సో యాక్చువల్గా సో డేటా అప్డేట్ అవ్వలేదు ఎస్పెషలీ ఫ్యూచర్కి సంబంధించిన డేటా అనమాట అండి సో దానివల్ల సో నేను ఐ కుడ్ నాట్ ట్రేడ్ అనమాట అండి రైట్ సో తర్వాత ట్రేడ్ తీసుకున్నాం కానీ దట్ డిడ్ నాట్ గో వెల్ ఓకే అండి సో ఎనీ ఓవరాల్ ఓవరాల్గా సో ఇట్స్ ఏ స్ట్రాంగ్ షో అనమాట అండి వండర్ఫుల్ ఫుల్ బాడీ క్యాండిల్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వడం జరిగింది అండ్ ఈ ఛానల్ మళ్ళీ అవుట్ అవుతేమో విల్ వెయిట్ అండ్ సీ రైట్ అయితే నేను చెప్పడం జరిగింది హయ్యర్ హే హైయర్లో ఫార్మేషన్ వస్తుంది బట్ ఇది బ్రేక్ అవ్వాలని మనం అనుకున్నాం కదా సో బ్రేక్ అయిన తర్వాత దట్ ఈస్ ఫార్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫార్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ దాటితే సో ఫర్ ఆల్రెడీ ఏదైతే గ్యాప్ ఉందో ఆల్రెడీ గ్యాప్ అయితే కంఫర్టబుల్గా ఫిల్ అవ్వడం జరిగింది సో ఫార్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ దాటి వెళ్తే కనుక ఫార్టీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ కూడా వెళ్ళి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బట్ విల్ సీ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయి చూద్దాం లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్ రైట్ సో ఇంత మ్యాసివ్ ఇది జరిగింది కానీ సో నెట్ నథింగ్ అండి రైట్ ఓన్లీ డిఏఎస్ మాత్రమే మూడు వేల ఎనిమిది వందల కోట్లు కొనడం జరిగింది రైట్ సో ఎఫ్ఐఎస్ నథింగ్ అండి ఓన్లీ టర్న్ అవర్ మాత్రం బై సెల్ వేల డిఫరెన్స్ చూసారు కదా అంటే కొన్ని పాకెట్స్ కొంటున్నారు అంటే లైక్ ఫుడ్ సీర్ రీజెక్ కొన్ని కొన్ని ఉన్నాయి అండి సో అడ్జస్ట్మెంట్స్ అవి చదువుతూ ఉంటాయి ఇలాంటి కొన్ని మేజర్ మంత్లీ ఎండ్ వచ్చినప్పుడు కొన్ని కొన్ని సెక్టర్స్లో కొనడం కొన్ని అమ్మడం ఓవరాల్గా ఎఫెక్ట్ అనేది నలిఫై అయిపోతుంది అనమాట బట్ కానీ డిఐఏఎస్ వండర్ఫుల్గా మేబీ చిప్ స్టాక్స్ ఏదైనా కొన్ని ఉండొచ్చు సో మేబీ దట్ కుడ్ బి ద రీజన్ సో మార్కెట్ మాత్రం మంచి పొరుగులయితే తీసింది సో ఓవరాల్గా వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మూడు వందల యాభై ఆరు పాయింట్ నిఫ్టీ పెరగడం జరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే చెప్పక్కలేదనమాట ట్వల్వ్ హండ్రెడ్ పాయింట్స్ దాకా సో పెరగడం మనం చూసాం కదా అండ్ నిఫ్టీ ఫిఫ్టీలో అడ్వాన్స్ ఎక్కువ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్లో ఎక్కువైనా కొంచెం బుల్స్కి ఫేవరబుల్గా ఉందన్నమాట అండి యాక్చువల్గా అంత ఎక్స్ట్రీమ్ ఇక్కడ ఫోర్ హండ్రెడ్ అబో కంపెనీస్ ఉండి ఇక్కడ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ అబో కంపెనీస్ ఉంటే ఎక్స్ట్రీమ్ బుల్లిష్ అని చెప్పాలి బట్ కానీ ఇంకా స్టిల్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంది బట్ ఓవరాల్గా స్ట్రక్చర్ అయితే కంప్లీట్గా బుల్లిష్గా మారింది యాజ్ ఆఫ్ అన్ అండ్ అనదర్ ఇండికేషన్ కూడా మనకి మనకేంటంటే కొంచెం విక్స్ అనేది కూల్ ఆఫ్ అయింది సో మార్కెట్లో కొంచెం ఫేర్ తగ్గింది అనేది కూడా మీరు ఇక్కడ విట్నెస్ చేయిచ్చు అనమాట అండి రైట్ అండ్ కమింగ్ టు యూరోపియన్ ఇండస్ట్రెస్ డాక్స్ మీరు చూస్తే కనుక జర్మన్ ఇండస్ట్రీ డూయింగ్ గుడ్ అనమాట అండి సో స్లో స్లోగా ఇంచింగ్ హయ్యర్ 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 స్లో స్లో స్లోగా అడుగు 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 వేసుకుంటా వెళ్ళిపోతుంది అనమాట అండి సో బాగానే ఉంది వండర్ఫుల్గా అయితే హ్యాంగ్ సెంగ్ అదర్ ఇండస్ట్రెస్ హ్యావ్ టు లుక్ అనమాట నెక్క కూడా సో టూ పర్సెంట్ దాకా పెరగడం జరిగింది అయితే డౌ జోన్స్ అండ్ యాక్చువల్గా దేవి ఇండికేటింగ్ ఫ్లాట్ అనమాట అండి ఈరోజు ఓకే సో సో ఎలా ఉంటుందో విల్ వెయిట్ అండ్ వాచ్ రైట్ అండ్ ఎస్ఎన్పి పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాకా పెరగడం జరిగింది అండ్ వేర్ ఈజ్ అవర్ నాస్ డాక్ రైట్ సో యా ఎస్ నాస్ డాక్ దాకా కూడా వన్ పర్సెంట్ దాకా పెరగడం అయితే జరిగిందని మాట ఫ్రెండ్స్ ఓవరాల్గా సో ఇట్స్ ఓకే అనమాట అండి సో మార్కెట్ అంతా కూడా సో ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్ కూడా పాజిటివ్ కానీ ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్ రైట్ అయితే ఈరోజు ఏ సెక్టర్ ఎలా పర్ఫామ్ చేసిందో ఒకసారి చూసేద్దాం సో ఇంత మరి మ్యాసి గుల్ రానికి కంట్రిబ్యూట్ చేసింది ఏంటంటే మెటల్స్ రైట్ లుక్ ఎట్ దిస్ క్రేజీ మూవ్ రైట్ సో మెటల్ ఇండెక్స్లో త్రీ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ మేబీ స్ట్రాంగ్ జీడిపి డేటా సో గ్రోత్ బాగుంది రైట్ సో ఇండస్ట్రియల్ కాకుండా ఓన్లీ డొమెస్టిక్ హౌసింగ్ ఇవన్నీ కూడా బాగుంటాయి కనుక మెటల్ యొక్క ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది కదా సో వన్స్ అగైన్ వండర్ఫుల్గా మంచి బౌన్స్ అయితే రావడం అయితే జరిగింది వీల్ వెయిట్ అండ్ సి ఏం జరిగితే కంటిన్యూస్ వస్తుందా లేదో చూద్దాం బట్ కానీ లైక్ ఇట్స్ ట్రెమండర్ షో అనమాట త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ మెటల్ ఇండెక్స్ పెరగడం జరిగింది లైక్ కళ్యాణ్ స్టీల్స్ కొన్ని స్టాక్స్ నేను హోల్డ్ చేస్తున్నాను అనమాట అండి సో టాటా స్టీల్ అన్ని స్టాక్స్ కూడా పెరగడం జరిగిందనమాట అండి సో వీ హ్యావ్ టు సీ ఇండిసెస్లో ఇందులో టాటా స్టీల్ ఆ లార్జ్ క్యాప్స్ పార్ట్ ఆఫ్ ద ఇది కదా సో లుకెట్ దిస్ ఐఎమ్ హోల్డింగ్ ఫ్రెండ్స్ రైట్ సో ట్రెమెండస్ మూవ్ అనేది సో మనం విట్నెస్ చేసాం అనమాట అండి చాలా వండర్ఫుల్ మూవ్ అనేది సో ఇంట్రాడేలోనే సో ఎట్ దిస్ ఆల్రెడీ చాలా నేను ఐ హ్యాబ్ హోల్డింగ్ అండ్ ఐఎమ్ సిటింగ్ అండ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి ఎప్పుడైతే కప్ అండ్ హ్యాండిల్ లాగా కప్ మ్యాటర్న్ బ్రేక్ అయిందో ఐఎమ్ హోల్డింగ్ ఫ్రమ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లెవెల్స్ నుంచి అనమాట అండి ఆల్మోస్ట్ డబల్ అవ్వడం జరిగిందనమాట అండి రైట్ సో అంటే పెరిగి స్టాక్సే పెరుగుతూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఆ సార్లు నేను చెప్పాను పెరిగి స్టాక్స్ పెరుగుతూ ఉంటాయి తగ్గి స్టాక్స్ మనం స్మార్ట్గా ఉన్నాం కదా మనం కొనేద్దాం తక్కువలో మనం మార్కెట్ మనకి మన గురించే కేవలం వస్తుందని చెప్పి చాలా మంది రాంగ్గా ట్రాప్ అయిపోతూ ఉంటారు ఫ్రెండ్స్ రైట్ ఓకే సో ఇప్పుడు మీరు చూడొచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంక్ బజాజ్ ఫైనాన్స్ అవన్నీ మంచి కంపెనీస్ బట్ దే ఆర్ గోయింగ్ త్రూ సమ్ రఫ్ ఫేజ్ మాట అండి అవన్నీ కూడా యాక్చువల్ తక్కువలో ఉన్నాయి బట్ కానీ కొన్ని కొన్ని స్టాక్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో దూసుకుని వెళ్ళిపోతున్నాయి సో అది మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట అండ్ పిఎస్యుస్ లార్జ్ క్యాప్స్ కూడా బాగానే ఉన్నాయి ఓకే సో ఈ విధంగా పర్టికులర్ మొమెంటం ఎక్కడ ఉందో అక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట అండ్ కమింగ్ టు అదర్ సెక్టర్ ఇండస్ట్రీస్ బ్యాంకింగ్ స్టాక్స్ ఆటో ఆటో అయితే లెగ్రిక్ ఆట జముటో అన్నీ కూడా వండర్ఫుల్ మూవ్స్ అని మాటండి మంచి బ్రేక్అౌట్స్ కూడా రావడం జరిగింది బ్యాంకింగ్ స్టాక్స్ ఇన్ఫ్రా అవన్నీ కూడా నిఫ్టీతో అవుట్ పర్ఫామ్ చేయాలి జరిగింది అయితే ఇంత ఇదిలో కూడా రైట్ నెగిటివ్గా గా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మీడియా అండ్ ఫార్మా ఐటీ డిఫెన్సివ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ప్రెషర్లోకి రావడం జరిగిందనమాట అండి అరౌండ్ వన్ పర్సెంట్ దాకా సో ఫార్మా దాంట్లో కరెక్షన్ అనేది సెక్టర్లో మనం చూడొచ్చు అనమాట అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్ ఆల్రెడీ ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాం డేటా ప్యాటర్న్స్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లాగా వచ్చింది బట్ కానీ మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వలేదు ఏదైతే నేను స్టాప్ లాస్ ప్లాన్ చేసుకున్నాను అది ట్రిగర్ అండి సో దిస్ బౌన్స్ రైట్ ఏదైతే మన ప్యాటర్న్ ఉందో ఆ రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ ఉంది కదండి ఆ రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ నెక్లైన్ దగ్గర నుంచే ఒక సపోర్ట్ తీసుకుని ఆ నెక్లైన్ కింద క్లోజ్ అవ్వలేదు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ రైట్ సో తీసుకుని మళ్ళీ అగైన్ ఇట్ మేడ్ న్యూ హై అనమాట అండి సో ఇట్ ఈస్ ఆల్సో లుకింగ్ ఇంట్రెస్టింగ్ మన టార్గెట్ రేంజ్ కలుగుతుందేమో విల్ వెయిట్ అండ్ సీ అని మాట ఓకే అండ్ ఈరోజు ఐ డోంట్ హ్యావ్ మెనీ స్టాక్స్ అని మాట అండి ఓన్లీ వన్ స్టాక్ ఫర్ యూ దట్ ఈస్ స్పార్క్ సన్ సన్ఫార్మర్ రీసెర్చ్ అడ్వాన్స్డ్ ఓకే సో ఇక్కడ ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది అయితే గతంలో కూడా ఇలాంటి ఒక రెండు స్టాక్స్ మనం డిస్కస్ చేసాం సో వండర్ఫుల్ మూమెంట్స్ అనేవి అందులో రావడం జరిగింది మీరు అబ్జర్వ్ చేశారు కదా సో లైక్ ఈ ప్యాటర్న్ ఒక కప్ అండ్ హ్యాండ్ లాంటి ప్యాటర్న్ కంప్లీట్ అవుతున్న టైంలో ఇలాంటి కన్సల్టేషన్ రావడం బ్రేక్అవుట్ రావడం దాట్ ఇస్ ఏ గుడ్ సైన్ అని చెప్పి మనం చాలాసార్లు ప్రాక్టికల్గా చూశారు కదా సో ఇక్కడ చూడండి వీక్లీ టైమ్ ఫ్రేమ్లో ఒక కప్ బ్రేక్ అవుట్ అయింది సో బ్రేక్ అవుట్ అయిన తర్వాత కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది ఇక్కడ వాల్యూమ్స్ లేవు పెద్దగా జస్ట్ ఇది మీరు ప్రాఫిట్ బుకింగ్ బట్ ఒక బౌన్స్ అయితే రావడం అయితే కన్ఫర్మేషన్ మనకి రావాలండి సో తోటి విత్ వాల్యూమ్స్ తోటి కొంచెం అవుట్ కంటిన్యూ అయితే అగైన్ సో గుడ్ టు గో అన్నట్టుగా ప్యాటర్ను సో ఒక రైట్ ఒక ప్యాటర్న్ కంప్లీట్ అవుతున్న దగ్గర ఇలాంటి ప్యాటర్న్ వస్తుంటే సో దానికి కొంచెం మనకి ఎక్కువగా రైట్ రైట్ ఓకే సోనా వేరే ఒక షాక్ సేమ్ నేను ఇలా చూడటం జరిగిందనమాట అండి సో వండర్ఫుల్గా సో స్ట్రక్చర్ కంప్లీట్ అవుతున్న టైంలో ఆ ప్యాటర్న్ రావడం యా లిక్విడ్ తీసి వన్ ఓన్లీ యా సో మీరు ఇక్కడ చూసారు కదా సో వీక్లీ టైం ఫ్రేమ్లో అంటే కొంచెం లాంగర్ టైం టైం ఫ్రేమ్ లో ఒక లైక్ రౌండింగ్ బాటమ్ లాగా ఆర్ కైండ్ ఆఫ్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ కంప్లీట్ అవుతూ ఉంది అట్ ద సేమ్ టైం ఒక ట్రాంగిల్ ప్యాటర్న్ వచ్చిందనమాట అండి అండ్ ఏదైతే నేను టార్గెట్ ఎక్స్పెక్ట్ చేసానో ఆ టార్గెట్ ఈరోజు యాక్చువల్ నిన్న ఇట్ సెల్ఫ్ నిన్న అంత మార్కెట్లోనే ఆ టార్గెట్ నిన్న రీచ్ అయిపోవడం జరిగిందనమాట అండి ఓకే సో అందువల్ల ఏమన్నా బ్రేక్అవుట్ అవ్వడానికి ముందర కొంచెం కన్సల్టేషన్ అయితే నేను జస్ట్ మేబీ వాల్యూమ్ గురించి వెయిట్ చేసి ఉంటాను మేబీ యాక్చువల్గా నేను పొజిషన్ తీసుకోలేదనమాట అండి సో మిస్ ఇట్ ద ఆపర్చునిటీ రైట్ ఎనీ హావ్ నో ప్రాబ్లమ్ సో సో ఈ విధంగా సో వీ క్యాన్ డ్రా సమ్ కంక్లూజన్స్ ఎక్స్పీరియన్స్ మనం స్లోగా గెయిన్ చేసి వీ క్యాన్ రైట్

యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అని మాట్లాడిన ఇష్యూస్ లేకపోతే వెళ్ళండి గుడ్ టెక్నికల్ ఇష్యూస్ లేకపోతే సో ఇట్స్ గుడ్ సైన్ అని మాటండి రైట్ అండ్ ఎనీహ్ సో రేపు ఏం వీడియో ఉండదని మాట అండి మండే విల్ బి బ్యాక్ మండే లైవ్ స్ట్రీమ్లో మళ్ళీ నేను మిమ్మల్ని అందరం కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సీ యూ ఆల్ బాయ్